సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడాలని చూస్తే సహించేది లేదని పద్ధతి మార్చుకోకుండా తిరిగితే రౌడీ షీట్లు తెరిచి చట్టరీత్యా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కా వంటి వాటిని అక్రమ రవాణా చేసే జిల్లాలోని 5 డివిజన్లకు చెందిన 2530 మంది పాత నేరస్తులకు సింగ్నగర్, మాకినేని, బసవపుణ్యం మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. గుట్కా, గంజాయి, మద్యం, నాటుసారా తయారీ, అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతూ ఎంతో మంది ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్న నేరస్తులకు ఈరోజు కృష్ణా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో భాగంగా స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను తయారు చేసి ఎవరైతే అలవాటు పడిన నేరస్తులు ఉన్నారో వారందరికీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి జిల్లా వ్యాప్తంగా 40 మండలాల్లో వివిధ నేరాలలో ముద్దాయిలైన 2530 మందికి విజయవాడలోని బసవపొన్నయ్య స్టేడియం నందు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు హాజరు కాగా గుట్కా, గంజాయి, మద్యం, నాటుసారా వంటి వాటిని విక్రయించడంలో అక్రమ రవాణా చేయటంలో నేరస్తులు అయిన వారిని ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ, మీ అందరితో ఇంతవరకు కనీసం ముఖపరిచయం కూడా లేదు. మీ మీద నమోదు చేసిన కేసులు మా యొక్క వ్యక్తిగత కక్షలతో చేసింది కాదు. మీరు చేసిన నేరాల కారణంగా మీరు ఈ రోజు ఇక్కడ ఉండటం జరిగింది. ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న గుట్కా, గంజాయి, నాటుసారా, మద్యం వంటి వాటిని అక్రమ రవాణా చేస్తూ విక్రయిస్తూ మీరు చేసే పనుల వల్ల మీరు నష్టపోవటమే కాక ఎంతో మంది ప్రజలను కూడా నష్టపెడుతున్నారు. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న మీ యొక్క కార్యకలాపాలను ఇక ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 2 నేరాల వరకు మారతారు అని ఎదురు చూశాం, కానీ ఇకపై మరొక నేరంలో గనుక ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే మీపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుంది. ఈ రోజు నుండి మీ యొక్క కదలికలపై పూర్తి నిఘా ఉంటుంది. మరలా మీరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని మా దృష్టికి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కాకుండా ప్రభుత్వానికి లేఖ రాయటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలతో మీపై పీడీ యాక్ట్ ను అమలుపరచడానికి సైతం వెనకాడబోము. అప్పటికీ మారకుంటే జిల్లా బహిష్కరణకు సైతం రాజీ పడేది లేదని వారిని హెచ్చరించారు. వారందరినీ చూసిన ఎస్పీ గారు, మీలో చాలా మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారే అధికంగా ఉన్నారని, అనవసరంగా కేసుల్లో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని, మీరు చేసే పనుల వలన విద్యా సంస్థల్లో మీ పిల్లలు, సమాజంలో మీ కుటుంబం తలెత్తుకుని బతికే పరిస్థితులు కూడా లేవని, మీరు చేసే నేరాల కారణంగా మీ కుటుంబాలను రోడ్డున పడవేసుకోవద్దని మిమ్మల్ని హెచ్చరించడంతో పాటు మీరు చేసే నేరాల వలన మీరు, మీ కుటుంబం, ఈ సమాజం ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అనేది మీకు తెలియజెప్పి మీలో మార్పు తీసుకురావటం కోసమే ఈ కార్యక్రమం అని ఎస్పీ గారు వారికి తెలిపారు. అనంతరం వారందరినీ ఉద్దేశించి డిఎస్పీలు మాట్లాడుతూ, కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీరంతా ఇప్పటికే కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని, మీ అందరిపై పోలీసులు నిఘా ఎల్లవేళలా ఉంటుందని, దీని వలన మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఎలాంటి తప్పిదాలు చేయకుండా ప్రశాంతమైన జీవితం జీవించాలని, కేసుల పాలు కాకుండా కుటుంబంతో సంతోషంగా జీవించాలని తెలిపారు. అలా కాదని, ఇదే దారిలో వెళితే మీపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముద్దాయిలలో కొంతమంది మాట్లాడుతూ, మా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇలా చేశామని, మీరు చెప్పిన మాటలు విన్నాక మాలో మార్పు వచ్చిందని, ఇకపై ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా ఉండటమే కాక ఎవరైనా ఇలాంటి నేరాలు చేయటానికి ప్రయత్నిస్తే వారిని చట్టానికి అప్పగించటానికి మా వద్ద సహాయ సహకారాలు అందిస్తామని, మా తప్పు మాకు తెలిసిందని, ఇకపై వీటి జోలికి వెళ్లమని ఎస్పీ గారికి హామీ ఇచ్చారు.